ఈరోజు మనం చూస్తున్నాం మళ్ళా కొత్త డ్రామా వేస్తున్నాడు. నిన్న మొన్న మీరు చూశారు, మీ బిడ్డ అంటూ ఎన్నికల ప్రచారానికి వస్తున్నాడు. మీరు ఒకటే చెప్పాలి, నువ్వు మా బిడ్డ కాదు, రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ మిమ్మల్ని వదిలించుకుంటామని చెప్పాలి. 5 సంవత్సరాలు ప్రభుత్వం ఇచ్చిన జీవాలు కూడా బయట రాకుండా దాచిపెట్టుకున్నారు. ఎందుకంత భయం అంటే, భయం ఎందుకంటే అన్ని తప్పుడు జీవోలు, చీకటి జీవోలు, వాళ్ళు చేసినటువంటి ఘోరాలు, నేరాలు, అవినీతి, అక్రమాలు అవి బయట వస్తే, కోర్టుకు పోతే వీళ్ళ పునాదులే కదిలిపోతాయని జీవోలు కూడా ఇష్యూ చేయకుండా వెబ్సైట్లో పెట్టకుండా దాచిపెట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఇంటి పక్కన ఒక దేవాలయం కట్టేశాడు ప్రభుత్వ డబ్బులతో. మనమందరం దేవుడి దగ్గరికి పోతాం, ఈయన మాత్రం దేవాలయం కట్టేశాడు. పక్కన మనం పల్లెకి వస్తాం, ఈయన ప్యాలెస్ లో పల్లె కట్టాడు. ఇలాంటి వ్యక్తులు ఈయన సమాజానికి అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏది చూసినా నటన, ఏది చూసినా బూటకం, ఏది కూడా ఒక పద్ధతి లేని రాజకీయం. అలాంటి వారి వల్ల ఏమీ లాభం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పిరికితనం వచ్చేసింది, ఓడిపోతామని సర్వేలు చెప్పేశాయి. ఎప్పుడైతే తెలుగుదేశం జనసేన కలిసిందో అప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గేమ్ ఈజ్ ఓవర్. అవునా కాదా? ఏ సర్వే చూసినా, ఏ ఇద్దరు మాట్లాడినా గెలిచేది జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి. అది చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి నిద్ర రావడంలా. 90 మంది ఎమ్మెల్యేలు మార్చేస్తానంటున్నాడు. ఆ మార్పు మామూలు కాదు, ఇక్కడ చెత్త అక్కడికి, అక్కడ చెత్త ఇక్కడికి. నేను ఒకటే చెప్తున్నా, మీరు 175 మార్చినా మీరు గెలిచేది లేదు. భూరక్షణ చట్టం, అది భూరక్షణ చట్టం కాదు, భూభక్షణ చట్టం. రేపు రాబోయే రోజుల్లో ఈ చట్టం వస్తే మీ ఆస్తులు వీళ్ళు కొట్టేస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో మీ భూమి మీది కాదు. ఇప్పుడు ఓట్ల దొంగలు పడ్డారు, రేపు భూముల దొంగలు పడతారు. మనకు అన్ని ఇబ్బందులు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని నేను టోటల్ గా చెప్తున్నా, ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్, భూరక్షణ చట్టం తెలుగుదేశం వస్తానే రద్దు చేస్తాం, యథావిధిగా ముందుకు పోతామని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇక్కడుండే ఎమ్మెల్యే అభివృద్ధి నిల్లు, అవినీతి ఫుల్లు. అవునా కాదా? నోరు ధరిస్తే బూతులు తప్ప అది నోరా లేకపోతే డ్రైనేజో నాకైతే అర్థం కావడంలా. అంటే నోరు బారేసుకుంటే పెద్ద నాయకులు అయిపోతాం అనుకుంటున్నారు. నా దగ్గర ఓనుమాలను నేర్చుకుని నాకే పాఠాలు చెప్పే పరిస్థితికి వస్తున్నారు. చూపిస్తా, ఈ గుడివాడలో ఉండే ప్రజలందరికీ పిలిపిస్తున్నా, మీకు ప్రధాన సమస్య ఎమ్మెల్యేనే ఇక్కడ. అలాంటి ఎమ్మెల్యేని చిత్తు చిత్తుగా ఓడించి రాబోయే రోజుల్లో ఈ గుడివాడ ప్రక్షాళన చేసే బాధ్యత మీ పైన ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మహామహులు పుట్టిన తులసి వనం ఈ కృష్ణా తీరం. అలాంటి తులసి వనం ఈరోజు గంజాయి మొక్కలు పుట్టాయి ఇక్కడ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ గంజాయి మొక్కల్ని ఏరేయాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పవిత్రమైన ఈ మట్టిని మలినం చేస్తున్నారు. మనకందరికీ సంక్రాంతి కోసం మనం ఊర్లోకి వస్తే ఈ దుర్మార్గులు క్యాసినోలు పెట్టి ప్యాకాట్ ఆడించి మన దగ్గర డబ్బులు కొట్టేస్తున్నారంటే ఇంకా కొవ్వెక్కి విపరీతంగా మాట్లాడుతున్నారు. ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం ఎవ్వరికీ భయపడదు, భయపడే సమస్య లేదు. ఈరోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండి కూడా ఉంది.
తొందరలో చెప్తాను మీ అందరి కథ, వదిలిపెట్టం, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా.